హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. సో ఈరోజు మనం రెసిపీ వచ్చేసి పచ్చికోవా అండి. మన స్వీట్లలో డెజర్ట్లలో యూజ్ చేస్తుంటాం కదా ఆ కోవాని, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చండి మిల్క్ పౌడరు. 1 కప్పు మిల్క్ పౌడర్కి 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిల్క్ పౌడర్లో ఉండలనేటివి లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలను కలుపుకోండి. అప్పుడు బాగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎక్కడ ఉండాలనేటివి లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ ప్యాన్ని స్టవ్ మీద ఉంచుకొని ఇప్పుడు మనం స్టవ్ని ఆన్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని మనము ఈ కోవాను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిను కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, అంచులకు ఇది అతుక్కొని ఉంటుంది. సో బాగా స్పాచులాతో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఇది దగ్గరగా తయారైంది కదా. సో ఇది ఇంకా దగ్గరగా వచ్చిన వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పాలతో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా దగ్గరగా వచ్చేంత వరకు మనం పాలను మరిగించుకుంటే కోవా అనేది తయారైపోతుంది. అలా పాలతో మీరు కావాలనుకుంటే ఆ ప్రాసెస్ చేయండి. మిల్క్ పౌడర్తో అయితే ఈ ప్రాసెస్లో చేసుకోండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ప్రాసెస్ యూజ్ చేయండి. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. 1 ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మీరు స్వీట్లలో డెజర్ట్లలో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయినా మనము ఈ పచ్చికోవాని యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.